ఏపీలో ఎన్డీఏ గెలుపుతో దేశానికి స్ఫూర్తినిచ్చామన్నారు జనసేన చీఫ్ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ఏపీలో కూటమి గెలుపు కోసం తగ్గి నిలబడ్డామని చెప్పారు. చంద్రబాబు దార్శనికుడన్న పవన్ కళ్యాణ్ ఏపీకి మంచి రోజులు వచ్చాయని చెప్పారు. కట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీ తోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. 21 పార్లమెంట్ సభ్యుల్ని సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించు. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. ఆ మాట మీద ఉన్నాం, ఆ మాట మీద నిలబడ్డాం, గుడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, కానీ నిలబడ్డాం, ప్రజల నమ్మకాన్ని పెంచాం. అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. చాలా మాటలు ఇచ్చాం. కక్ష సాధింపులకి సమయం కాదు ఇది, వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది. 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ చెప్పొచ్చాం మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఆయన నలిగిపోయారు, నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన, పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా, వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్.